ఇది మిరియాలు అంటారండి. మనం తీసుకుంటాం కదా మిరియాలు అంటాం, మిరియాలు మొక్క అంటారు దీన్ని. ఇది తీగలా పాకుతుందండి. మాత్రం మిరియాలు అయితే గుత్తులు కింద ఏలబడితే మనకి కేపర్లో ఆరు ఏలబడినట్టు ఏలబడుతుంది. మిరియాలు మొక్క అంటారు దీన్ని. దీని రేట్ వచ్చేసి 130 రూపీస్ అండి. చాలా మంచిదండి మిరియాలు మనకి. ఇది వామ్మక అంటారండి. దగ్గుకి ఆవేశానికి మనం ఒత్తున ఆకులు ఆకుతున్నా కానీ మనం దగ్గు జలుబు ఉన్నా మంచిగా పనిచేస్తుందండి. వామ్మక అంటారు. చాలా మంచిదండి. దీని ఆకొచ్చి తలసరిగా ఉంటుంది. చాలా మంచిదండి. ఇది మన ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. మనం అప్పుడప్పుడు అవాయిడ్ చేసుకోవచ్చు. దీని ఆకొచ్చి తలసరిగా ఉంటుంది. చూసుకోండి ఒకసారి. చాలా మంచిదండి. ఇది మనం దగ్గుగా ఉందంటే ఒక ఆకు నోట్లో వేసుకుని క్లీన్ చేసుకుని ఆకు నోట్లో వేసుకుని తిన్నా చాలా బాగుంటుందండి. దగ్గు ఎంత తగ్గినట్టు ఉంటుంది ఈ ఆకు. ఇది చాలా మంచిదండి. మన ప్రతి ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇది బాగుంటుంది నాకైతే. దీని రేట్ వచ్చేసి 30 రూపీస్ పడుతుందండి. ఇది టెబిన్ బెగ్గి అంటారు. ఇండోర్ ఫుల్ ఇండోర్లో పెట్టుకోవచ్చండి. మాత్రం 2 డేస్ కల్లా వాటర్ వేసుకుని కోకో పీటు ఎరువు 3 మట్టి మిక్సింగ్ చేసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇండోర్లో ఇలా బుస్సీగా వస్తుంది మాట అండి. ఆకులైతే ఖరాబు అవ్వండి. ఇంకా వైట్, ఇంకా ఫుల్ వైట్ కూడా వస్తుంది. ఇది ఇక చూడండి మొక్క చాలా బాగుంటుందండి. మొక్క మాత్రం ఇండోర్ ఫుల్ ఇండోర్ పెట్టుకోవచ్చు మాత్రం మీకు మొక్క మీరు. దీని రేట్ వచ్చేసి 230 అలా పడుతుంది. ఇది లవంగం మొక్క అంటారండి. మనం అంటే మసాలా సామాన్లు వేసుకుంటాం లవం. ఇది చాలా మంచిగా యూజ్ చేసుకుంటే సెట్టిలా వస్తుందండి. కాయలు అయితే చిన్న చిన్న పొడిగ్గా వస్తాయండి కాయలు. దాంట్లో లవంగం మొక్క ఉంటాయి. ఎండబెట్టుకుంటే మంచిగా ఉంటుందండి. చెట్టునే ఎండుతాయి కాయలు. అవి ఎండిని అలా కోసుకుంటే మనకు లవంగం వస్తుందండి. ఇది లవంగం మొక్క అంటారు. దీని రేట్ వచ్చేసి 130 రూపీస్ అండి. అదైతే 4 ఇయర్స్ అలా ఉంటుందండి. 4 ఇయర్స్లో మనకి కాయలు వచ్చేస్తాయి. ఇది బిర్యానీ ఆకు అంటారండి. మనం ఆకులు ఎండబెట్టుకుని బిర్యానీ వేసుకోవచ్చు మాట అండి. ఇది చాలా మంచిదండి. దాసం చెక్క చెక్క కింద వాడచ్చు అండి. దీన్ని పేడి కింద వస్తుంది. ఆకులు అయితే బిర్యానీ చేసుకోవచ్చు. చెక్క తొక్క ఒలిస్తే చెక్క కింద వస్తుందండి. ఇది ఎండాడ్లీ యూజ్ చేసుకునేదండి. ఇది చాలా బాగుంటుందండి మొక్క మాత్రం. దాసం చెక్క అంటారు దీన్ని. వేసుకొచ్చండి. 130 రూపీస్ అండి ఇది కూడా. దీన్ని ఇలాచి అంటారండి. లాలికలు లాలికలు అంటారు. ఇలాచి అంటారు మొక్క. ఇది ఇదిగో చూడండి. హైట్ అయితే రాదు. ఒక 2 ఫీట్లు 3 ఫీట్లు హైట్ వస్తుంది. బుస్సీగా వస్తుందండి ఇది మొక్క మాత్రం. లాలికాయలు చాలా బాగుంటుందండి మొక్క. ఇది దీని రేట్ వచ్చేసి 130 రూపీస్ అండి. ఇలాచి అంటారండి దీన్ని. ఇలాచి అని అంటారు. లాలికలు అంటారు. ఇది ఆలపాయసం అంటారండి. ఇది మనం పచ్చగానే వేసుకోవచ్చండి కూరలో. చాలా టేస్టీగా టేస్టీగా ఉంటుంది కూర మాత్రం. మనం ఆ కూర ఈ కూర అనేవి లేదండి. ఏ కూరలోనే వేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది కూర. స్మెల్ కూడా అలా ఉంటుంది మొక్క. ఆకే స్మెల్ వస్తుందండి. ఇది కూరలో వేసుకున్నా ఇంకా స్మెల్ ఉంటుంది. ఇది పచ్చాకు వేసుకున్నా ఏమవుతుంది. ఇది చాలా మంచిగా ఉంటుంది. మనం ఎండబెట్టుకుని వేసుకోవాలంటే కింద ఆకులు కోసుకుని ఎండబెట్టుకుని తర్వాత వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి కూరలోకి మాత్రం. ఆలపాయసం అంటారు దీన్ని. దీని రేట్ వచ్చేసి 150 రూపీస్ అండి. ఇది జాజికాయ అంటారండి. జాజికాయ మొక్క అంటారు దీన్ని. మన బిర్యానీలు వేసి జాజికాయ మొక్క అంటారు దీన్ని. చాలా మంచిదండి. సెట్టిల్ అయి పెరుగుతుంది. ఇది కాయలు కాస్తుందండి. జాజికాయ పొడుగ్గా వస్తాయి. జాజికాయలు అంటారు. అదన్న మొక్క మాట అండి. ఇది చాలా యూజ్ చేసుకోవచ్చు. ఒక 7 ఫీట్లలాగా వస్తుందండి మొక్క. ఇది బుస్సీగా వస్తుంది. చాలా బాగుంటుందండి. పూలేవి రావండి. కాయలండి జాజికాయలు అంటే. జాజికాయలు ఇది అయితే 150 రూపాయలు అండి. ఇది 150 రూపీస్ అండి. ఇది టచ్ మీనాట అంటారండి. ముట్టుకుంటే ముడిసిపోద్ది అంటారు. దీన్ని టచ్ మీనాట అంటారు తెలుగులో. హిందీలో అయితే అత్తిపత్తి బోల్ రకాలుగా పిలుస్తారండి దీన్ని. ఇది కూడా చూడండి. ఇది షుగర్కి బాగా పనిచేస్తుందండి ఆకు. ఇది ఇది ఉదయం 1 సాయంత్రం 1 ఆకు తింటేనే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఇది కూడా ఆకు ఎలా ఉంటుంది. ఇది ఇల్సండ్ మొక్క అంటారండి.
మంచిగా ఉంటుందని మొక్క మాత్రం కింద దుంపల అల్లంకాయ మన అల్లంకాయ ఎట్లా వస్తుందని కింద దాన్ని బట్టి పిలకలు వస్తుంటాయి. పెద్ద హైట్ అయితే రాదు, ఇదే హైట్ చాలా బాగుంటుందండి. ఈ ఆకులు యూజ్ చేసుకుంటే మనకు షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఇది చాలామంది వాడుతున్నారండి, మంచిగా ఉంటుంది మొక్క అయితే మాత్రం. ఇదిగోండి మన దగ్గర ఈ మొక్క వచ్చి 60 రూపాయలు పడుతుందండి ప్రైజు. షుగర్కి అండి చాలా మంచిది, షుగర్కి కంట్రోల్లో ఉంటుంది, మంచికి యూస్ బాగుంటుంది, ఫ్రీగా ఉంటుందండి మనకు కూడా. చాలామంది వాడుతున్నారు ఇది. దీని ఆకులు అయితే ఎండిపోయినట్టు కాపాడుతుంది మీకు, ఎండిపోయిన ఆకులు అలా తీసేసుకోవాలి. ఇది కూడా కింద నుంచి వస్తూ ఉంటుంది. ఇది ఇది ఫస్ట్ పెట్టిన మొక్క అండి, తర్వాత వచ్చిన మొక్క ఇది. ఇలా పిలకలు వస్తూ ఉంటాయి కింద నుంచి, మంచిగా ఉంటుందని మొక్క అయితే మాత్రం. ఈ షుగర్కి వచ్చి 60 రూపీస్ అండి ఇది. మనకి ఎక్కడన్నా వస్తుందండి, నీడ అయినా ఉండదు, ఎండ అయినా ఉండదు, ఎక్కడన్నా పెట్టుకోవచ్చు మొక్క ఇది. డ్యామేజ్ అన్నది ఉండదు.